దుబాయ్లో ఐపీఎల్ జరగనుంది అనే విషయం ఖరారు అయిపోవడంతో అందుకు సంబంధించిన విశ్లేషణలు ఊపందుకున్నాయి యుఏఈ ఏ ఏ జట్లకు అనుకూలిస్తుంది అక్కడున్న స్టేడియాల వల్ల ఎవరెవరు లాభపడబోతున్నారు అనే చర్చ మొదలైంది ఇదే విషయమై ఆసక్తికర చర్చ వెలుగులోకి వచ్చింది యుఏఈలో మైదానాలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి అక్కడి పిచ్లు స్పిన్నర్లు ఎక్కువగా ఉన్న జట్లకు కొద్దిగా కలిసొస్తుంది అనే వాదన ఎక్కువగా వినపడుతోంది అలాగనుక చూస్తే మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ గురించి ప్రస్తావించాలి ఆ జట్టులో హర్భజన్ సింగ్ పీయూష్ చావ్లా ఇమ్రాన్ తాహీర్ రవీంద్ర జడేజా మిర్చర్ శాండ్నర్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు ఇంతటి భారీ స్పిన్ బౌలింగ్ వనరులు మరే ఐపీఎల్ జట్టుకు లేవంటే అతిశయోక్తి కాదు ఇక రెండవ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ జట్టులో ప్రపంచ నెంబర్ వన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ తో పాటు మరో అద్భుత స్పిన్ బౌలర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నాడు రషీద్ ఖాన్ ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు వీరికి తోడుగా విండీస్ ఆటగాడు ఫేబియన్ అలెన్ కూడా ఉన్నాడు మూడవ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ అమిత్ మిశ్రా సందీప్ లామిషానే అక్షర్ పటేల్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు ఈ మూడు జట్లు స్పిన్ విభాగంలో అద్భుతంగా కనపడుతున్నాయి ఈ జట్లే కాకుండా ఆర్సీబీ జట్టులో స్పిన్నర్లు చాహల్ పవన్ నేగి ఉన్నప్పటికీ ఒంటి చేత్తో ఐపీఎల్ మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు తక్కువనే చెప్పాలి ఇక పంజాబ్ జట్టులో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై ఆ జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది ఇక సీనియర్ ఆటగాళ్లు ముజీబుర్ రెహమాన్ గ్లేన్ మ్యాక్స్వెల్ ఆ జట్టులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన మేర వారు సత్తా చాటలేదు మరి విశ్లేషకులు ఊహిస్తున్నట్లు ఈ ఏడాది స్పిన్నర్లే మ్యాచ్లను శాసిస్తారా లేక పరిస్థితులు మారిపోతాయా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి